రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేస్తూ సెంట్ ఫ్రాన్సిస్లో గ్రాడ్యుయేషన్ చేసిన ఎంఐ ఈ మధ్య కాలంలో లవర్ అనే సినిమా చూసే ఉంటారు మీరు మీ రిలేషన్షిప్ నిజంగా హెల్దీగా ఉందో లేదో ఆలోచించండి ఎవరితో నేను అంటున్నాను వెన్ ఐ వుస్ మా ట్రీమ్తోండే ఆ వస్ స్టాకింగ్ యూ లుక్ లైక్ జెనెలియా ఐ లుక్ లైక్ జెనలిలా అంటారు కలర్ స్వాతి గారు అంటారు స్వాతి గారి కొన్ని ఉన్నాయి కానీ జెనరలియా ఎక్కువ ఉన్నాయి నీ పాట ఈ మధ్య నేను ఇన్స్టాలో విని చాలా మురిసిపోయాను సరే నా ట్రై పండ్ర నేను ఏదైనా తప్పుగా పడితే అనుకోకండి పర్వాలేదు యాకపోయి తమిళ తెలియదు ఎన్ విడియెల్లం కనబాయ్ నిండ్రాయ్ ఉరవేలా నూరాయ్ ఆ మిస్ హైదరాబాద్ దాకా చేరుకోవడానికి సర్కమ్స్టాన్సెస్ ఏంటప్పుడు బేసికల్లీ అమ్మాయిలు కాలేజ్ శాన్ ఫ్రాన్సిస్కో దాంట్లో వాళ్ళు ఒక స్టాల్ పెట్టుకున్నారు ఫర్ అప్లికేషన్స్ ఆర్డర్ ఓ బుల్లూ దాగున్న పళ్ళేంతో అతిశయం ఆసి తాకో కచిలుక ఉళ్ళేంతో అతిశయం వినైనప్పుడు ఎలా అనిపిచింది సైదుర్బాద్ జర్నీ నుంచి ఒక సినిమానే తీయచ్చు జడ్జస్ విల్ బి ట్టింగ్ ఇన్ వన్ రూమ్ హూ ఇస్ అబౌట్ టు ఎంటర్ మోస్ట్ ఇంపార్టెంట్ రౌండ్ అండ్ ఐ గాట్ మై ముందు కూడా సింగింగ్ ఐ మీన్ దిస్ ఇస్ సమ్థింగ్ అవుట్ ఆఫ్ మై లీగ్ నేను అసలు నేను అనుకోలేదు ఎవరు పిలిచారు ఆడిషన్ కోసం యువర్ కాల్డ్ కదా అమెజాన్ ప్రైమ్ నాది మేల్ ఫస్ట్ ఫిలిం అనమాట త్యాగరాజ కుమార్ సూపర్ డీలక్స్ డైరెక్టర్ అమ్మ ఒంట్లో బాగాలేనప్పుడు ఎలా కోపయ్యావు తలుచుకోగానే ఇలా కంట్లో నీళ్ళు వస్తాయి అడగాల వద్దా అనుకున్నాను విశేషం ఏంటంటే నువ్వు అన్నమయ్య కీర్తనలు కూడా పాడేదాన్ని అన్నమ స్వరార్చన శోభరాజు మేడం దగ్గర అక్కడ పాడి చాలా మంది అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ నేను ద ఫస్ట్ వన్ టు నాంచారి శోభన పాడరం గౌరీ పెద్ద స్టార్ అయిపోయాక కూడా ఇంకా పెద్ద స్టార్ అయ్యాక కూడా మన ఇంటర్వ్యూస్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి ఖచ్చితంగా అది అందరు నోట్ చేసుకున్నారు అందరు హలో ఎవ్రీవన్ ఇవాల్టి క్యాండిడేట్ కాన్వర్సేషన్ ఈజ్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్ కారణం ఏంటంటే నేను పరిచయం చేయబోయే వ్యక్తి ఒక నటి ఒక అద్భుతమైన గాయని అనతి కాలంలోనే తను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా బోల్డ్ అంత అటెన్షన్ని అలా డ్రా చేసుకుని ఇప్పుడు తను నెక్స్ట్ తన యాక్టింగ్ కెరియర్ని ముందుకు తీసుకెళ్తూనే చక్కటి బ్యూటిఫుల్ మెలోడియస్ కి కేర్ ఆఫ్ అడ్రస్గా షీస్ కంటిన్యూ హర్ మ్యూజిక్ జర్నీ యాజ్ వెల్ అయితే తన ఇంట్రొడక్షన్ ఒకసారి చూసుకుందాం రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేస్తూ సెయింట్ ఫ్రాన్సిస్లో గ్రాడ్యుయేషన్ చేసిన ఎంఐ ఈ మధ్య కాలంలో లవర్ అనే సినిమా చూసే ఉంటారు మీరు ఆ సినిమా ఫిఫ్టీ డేస్ సందర్భంగా మళ్ళీ మీడియాలో హల్చల్ చేసింది సో ఐ రియలీ వాంటెడ్ టు క్యాచ్ అప్ విత్ హర్ తనతో మాట్లాడే అసలు మ్యూజిక్ అంత మెలోడియస్గా నేర్చుకుని ఇంకోవైపు యాక్టింగ్ ఆఫర్స్ వస్తుంటే ఇటా ఇటా అని ఎలా డిసైడ్ చేసుకుంది అండ్ లైఫ్ ఎలా ఉంది లెట్స్ టాక్ టు ద వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ గ్రేస్ఫుల్ శ్రీ గౌరీ ప్రియ గౌరీ హౌస్ ఎలా ఉన్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు యా సో నీ పాట ఈ మధ్య నేను ఇన్స్టాలో విని చాలా మురిసిపోయాను థ్యాంక్ యూ మంది మురిసిపోయి ఉంటారు నేను ఒక్కదాన్ని తమిళదంటున్నారా తమిళ్లో పాడిన పాట అసలు ఎన్ని విషయాలు అంటే సిన్స్ ఐ లాస్ట్ మెట్ యు ఒకటి ఓవర్ నైట్ యు బికమ్ అ స్టార్ తమిళ్ ఇండస్ట్రీలో చాలా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఐ సా సమ్ ఆఫ్ యువర్ సీన్స్ చాలా ఎమోషనల్గా లవర్ సినిమాలు

మంచిగా విష్ అ బ్యూటిఫుల్ వాయిస్ సో చిన్నప్పుడు పాడి 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 తన వాయిస్ నుంచి నేను పాటలు వింటూ సమ్హవ్ ఐ లెర్న్ కీర్తనలో అవో పద్యాలు ఏవో అలా నేర్చుకున్న దాన్ని దెన్ థాట్ అరే ఈ పిల్ల ఇంట్లో పాడుతుంది మంచిగానే అండ్ నువ్వే కావాలి సినిమా ఐ రిమెంబర్ లా అది ఉంటుంది కదా దాంట్లో దుప్పట్ట మమ్మీ దుప్పట్ట పట్టుకొని ఇల్లంతా నేను తిరిగేదాన్ని అనమాట తన హీరోయిన్ అలా బేసిక్లీ అలా వెళ్ళేది సో ఆ బిట్ బేసికల్లీ ఇవన్నీ అరే పిల్ల కొంచెం బాగానే పాడుతుంది మ్యూజిక్లో పెడదాం షీ షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ ఎక్స్ట్రా కెరిక్యులర్స్ కదా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అని దాట్స్ హౌ మై సింగింగ్ జర్నీ స్టార్టెడ్ సో కర్ణాటక సంగీతం నేను శ్రీ విద్య గారి దగ్గర నేర్చుకున్నాను అ షీస్ మా ఏరియాలో అండ్ లలిత సంగీతం రామాచారి గారి ఆయనే కదా సో అలా నేర్చుకుంటూ వచ్చా మంచి వాయిస్ ఉంది అని చెప్పడం ఒకటి ఒకవైపు మిస్ హైదరాబాద్ దాకా చేరుకోవడానికి సర్కంస్టాన్సెస్ ఏంటప్పుడు మిస్ హైదరాబాద్ ఆల్సో ఎవ్రీథింగ్ అంటే నా లైఫ్లో ఐ బిలీవ్ వన్ థింగ్ అక్క ఐ డూ థింగ్స్ ఫస్ట్లీ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి దాని నుంచి నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనేది ఐ ఆల్వేస్ కీప్ ఇట్ సెకండరీ యూ వంట్ బిలీవ్ చిన్నప్పుడు స్కూల్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఒక సోషల్ సర్వీస్ ఐ మీన్ ఒక సోషల్ కాజ్ కోసం దేవర్ రేజింగ్ ఫండ్స్ దేవర్ అరేంజింగ్ సర్టన్ కాంపిటీషన్స్ దాంట్లో బేసికలీ ఒక్కొక్క కాంపిటీషన్కి ఇంత ఎంట్రీ ఫీ ఉంటుంది ఓన్లీ ఇఫ్ యూ పే దట్ యూ కెన్ పార్టిసిపేట్ ఐ వాస్ ఇన్ సెకండ్ క్లాస్ యూ ఓట్ బిలీవ్ ఐ మేడ్ మై మదర్ పే లెవెన్ హండ్రెడ్ అండ్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ లెవెన్ కాంపిటీషన్స్ ఇట్ వాస్ రంగో ఐవర్ సెకండ్ క్లాస్ రంగోలి బేకింగ్ ఎలక్యూషన్ అన్ని అన్ని బికాజ్ ఐ జస్ట్ గో ఐ డెంట్ విన్ వన్ కాంపిటీషన్ ఒక్కటి కూడా గెలవలేదు నేను బట్ ఐ లైక్ పార్టిసిపేటింగ్ అందుకే అన్ని రియాలిటీ షోస్ కూడా యా ఐ లవ్ పార్టిసిపేటింగ్ బికాజ్ నేను పార్టిసిపేట్ చేసిన కొన్ని వందల వేల కాంపిటీషన్స్ ఉంటాయి ఆల్ లైక్ సింగింగ్ డాన్సింగ్ డ్రామా ఎలక్ ఎవ్రీథింగ్ దాంట్లో ఐ థింక్ ఐ వుడ్ హన్ కపుల్ ఆఫ్ దెమ్ అంతే బట్ మోస్ట్లీ విన్నింగ్ లూజింగ్ పక్కన పెడితే ఇట్స్ ద ఎక్స్పీరియన్స్ లైక్ వాట్ వెండ్ బిహైండ్ ఇట్ ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నేను వెళ్ళాలంటే మా మమ్మీని మా డాడీని టార్చర్ చేసి నాకు ఇది డ్రెస్ అది డ్రెస్ అలా కావాలి ఇలా కావాలని చెప్పి సో దే వర్స్ సో మచ్ ఎఫర్ట్ అండ్ ఐ కెన్ ఓన్లీ రిమెంబర్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ దట్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ మిస్ హైదరాబాద్ ఆల్సో హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ ఐ వాస్ కోఆర్డినేటర్ కాలేజ్లోటర్గా ఉన్నాను ఫెస్ట్ కోఆర్డినేటర్ లాగా ఉన్నాను సో బేసికలీ అమ్మాయిలు కాలేజ్ సెంట్ ఫ్రాన్సిస్ సో దాంట్లో వాళ్ళకి స్టాల్ పెట్టుకున్నారు ఫర్ అప్లికేషన్స్ ఆ మేము వెళ్ళి అలా చూసి ఓకే మీకు అంత ఓకే కదా స్టాల్కి అంతా ఎనీ నీడ్ ఎనీథింగ్ అన్నట్టు ఐ వెంట్ దెన్ వీ సో అప్లికేషన్ వెళ్ళక సరే ఊరికి ఒక పది మంది ఉన్నాం అమ్మాయిలం అప్లై చేద్దాం ఎవరికి వస్తే వాళ్ళకి వచ్చింది విల్ లెట్స్ జస్ట్ సీ ఒక థర్డ్ రౌండ్ వరకు ఐ మీన్ ఈ సో మెనీ అప్లికేషన్స్ నుంచి విల్ వి మేక్ ఇట్ టు ద నెక్స్ట్ రౌండ్ దట్ వాస్ ద ఓన్లీ బెంచ్ మార్క్ దట్ వీ హ్యాడ్ నో బడీ మేడ్ ఇట్ ఐ మేడ్ ఇట్ ఐమ్ లైక్ ఓకే అట్లా ఐ కెప్ట్ క్లియరింగ్ రౌండ్స్ టు ద్రాండ్ ఫినాలి ఓన్లీ దెన్ ఇట్ హట్ మీ ఓకే నవ్ యూఆర్ డూయింగ్ మిస్ హైదరాబాద్ అని సో మిస్ హైదరాబాద్ షాకిర్ సార్ అని ఐ మీన్ వాళ్ళ టీమే దే వర్ దే హ్యాడ్ గుడ్ షో కొరియోగ్రాఫర్స్ దే హ్యాడ్ పీపుల్ హూ ట్రైన్డ్స్ హౌ టు టాక్ హౌ టు వాక్ హౌ టు బిహేవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ మేకప్ గ్రూమింగ్ ఆల్ దీస్ థింగ్స్ దేవర్ డిఫరెంట్ ట్యూటర్స్ సో ఆ ఇవెంట్ మొత్తానికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఆఫ్ ట్రైనింగ్ బిఫోర్ ద గ్రాండ్ ఫినాలి

టూ డేస్ ముందు ఈవెంట్ ఫైనల్ ఫినాలే ముందు ఐ ఫెల్ ఓవర్ మై హీల్స్ అండ్ ఐ స్ప్రెయిన్ మై నీ దేవర్ లైక్ యూ కాంట్ పార్టిసిపేట్ నౌ బికాస్ యూఆర్ ఇంజోర్డ్ అండ్ యూ కాంట్ వాక్ మీ ఫొటోస్లో చూస్తే ఐ ల్యావ్ నీ క్యాప్ బ్రేస్ అండ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి నీ ఎందుకంటే మళ్ళీ అక్కడ స్టేజ్ మీద పడితే బాగోదని ప్రీ జడ్జింగ్ రౌండ్ అని ఒకటి ఉంటుంది బిఫోర్ ఆల్ ద కంటెస్టెంట్స్ గో ఆన్ స్టేజ్ ఆల్ ది జడ్జెస్ విల్ బి సిట్టింగ్ ఇన్ వన్ రూమ్ సో దట్ దే కెన్ సీ ద కంటెస్టెంట్స్ ఇన్ పర్సన్ కొంచెం క్లోజర్గా ఆ ప్రీ జడ్జింగ్ రౌండ్కి వెళ్ళాము వెళ్లే ముందు ఫైవ్ ఫైవ్ పీపుల్ షుడ్ గో ఇన్ సైడ్ నాది ఫిఫ్టీన్ నెంబర్ ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళారు నెక్స్ట్ ఫైవ్ మెంబర్స్ రెడీ అవుతున్నారు నాకు ఏదో తేడా కొడుతుంది ఏంటి ఈస్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ రైట్ ఐ వాంటెడ్ టు యూస్ ద లూ ఐ వెంట్ ఐ గాట్ మై పీరియడ్స్ ఐ వాజ్ అబౌట్ టు ఎంటర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రౌండ్ అండ్ ఐ గోట్ మై పీరియడ్స్ అండ్ ఐ వాజ్ నాట్ ఈవెన్ ప్రిపేర్డ్ బికాస్ దట్స్ నాట్ మై డేట్ ఐ డోంట్ నో వై ఐ గోట్ ఇట్ ఐ రియలీ డోంట్ నో నా కష్టాలు దేవుడికి తెలుసు ఐ వాస్ లైక్ గోయింగ్ అరౌండ్ ఆస్కింగ్ ఫర్ అ సానిటరీ నాప్కిన్ అది ఇది అది ఇదని సంథింగ్ హ్యాపీన్ హౌ ఐ గాట్ ఇట్ ఐ వెంట్ ఇన్ ఐ కేమ్ అవుట్ దెన్ ఓకే గాన్ గౌరీ యూ విల్ అట్లీస్ట్ యు ఆర్ దేర్ ఇన్ ఫినాలే యు విల్ వాక్ ద స్టేజ్ కాన్ఫిడెంట్లీ అండ్ విల్ కమ్ బ్యాక్ నాకు నీ ప్రాబ్లము అప్పుడు లాస్ట్ మినిట్ పీరియడ్స్ ఇదంతా ఇట్ వాస్ జస్ట్ లైక్ ప్లేయింగ్ విత్ మై హెడ్ సమ్ హౌ ఐ మేడ్ ఇట్ టు టాప్ టెన్ బికాస్ దే వర్ హ్యాపీ విత్ ద ఆన్సర్స్ దట్ ఐ గేవ్ వర్ వాట్ ఎవర్ మై జర్నీ సో ఫార్ లాస్ట్కి ఇంకా అలా అలా క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తూ ఆ కష్టాలు ఈ కష్టాలు అన్నీ పడుతూ లాస్ట్లో ఫైవ్ మెంబెర్స్ ఉంటారక్క ఒకటే క్వశ్చన్ అడుగుతారు అండ్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద ఆన్సర్స్ దానికి సమాధానాలు మనం రాయాలి టైం స్టార్ట్స్ నవ్ అన్నారు నేను రాద్దామంటూ పెన్ను పని చేయట్లేదు చూసారా ప్రతీది నాకే జరిగింది లైక్ లిటరలీ ఎవ్రీథింగ్ అయినా కూడా ఆ టైంలో జరిగిందన్నది కాదు నైన్టీ సెకండ్స్ టైమ్ పెన్ పని చేయట్లేదు ఎలా రాయాలో నాకు అర్థం కావట్లేదు నేను ఇలా ఊపుతున్నాను ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు ఎందుకు స్టేజ్ మీద ఊపుతుంది చేతులు కింద నుంచి నవ్వుతున్నారు ఐ వెంట కింద మీడియా పీపుల్ ఉంటారు కదా సార్ ఒక పెన్ ఇస్తారని చెప్పి మీడియా ఆయన పెన్ లాక్కొని వచ్చి ఐ జస్ట్ రోడ్ టూ లైన్స్ దట్ దోస్ టూ లైన్స్ సో ద క్వశ్చన్ వాజ్ ఫ్రీడమ్ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ విమెన్ ఇలాబరేట్ ఫ్రీడమ్ మెన్ కి విమెన్ డిఫరెంటా కాదా దాని గురించి మీ ఇదేంటి అని పక్కన వాళ్ళు ఏమో రాసేస్తున్నారు ఐ వాజ్ ఓన్లీ ఏబుల్ టు రైట్ టూ లైన్స్ బికాస్ ఐ హ్యాడ్ ట్వంటీ సెకండ్స్ ఫ్రీడమ్ ఇస్ రియలీ నాట్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ విమెన్ ఇట్స్ అబౌట్ హౌ ద సొసైటీ సీస్ ఇట్ ఇట్స్ ఇన్ యూర్ పర్సెప్షన్ మా అమ్మ నాన్న అయితే ఫ్రీడమ్ నాకు వేరే అన్నట్టు నన్ను అయితే పెంచలేదు కొడుకుని ఎలా పెంచుంటారో కూతుర్ని కూడా అలానే పెంచారు సో నాకు ఫ్రీడమ్ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఏలియన్ కాన్సెప్ట్ వేరేలాగా ఉంటుంది అబ్బాయిలకు వేరేలా ఉంటుంది అమ్మాయిలకు వేరేలా ఉంటుంది అనేది నాకు తెలియదు సో నాకు అనిపించి నేను అదే రాశాను దెన్ దట్ మేడ్ మీ విన్ ద బ్యూటిఫుల్ ఎంత బాగుంది అండ్ ద విన్నర్ అంటే అప్పటికే ముందు అ చెప్పారు ముగ్గురం ఉన్నాం నేను ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు నాకు ఓకే మేబీ వస్తుంది ఏమో అట్లీస్ట్ ఐ ట్ బిన్ టాప్ త్రీ ఎందుకంటే నేను ఆన్సర్ చెప్పినప్పుడు చాలా మంది అరిచారనమాట ఓహో అరిచారంటే ఓకే మనకి అట్లీస్ట్ థర్డ్ ప్లేస్ అన్న వస్తుంది అనుకున్నాను బట్ ఐ ఎక్స్పెక్ట్ ఇచ్చారబ్బా ఇచ్చారు సమ్ క్యాష్ ప్రైస్ సమ్ హ్యాంపర్ సమ్ చీరలు రాధాకృష్ణ వస్త్రనిది అక్కడ మన షాప్ ఉంది కదా జూబ్లీ మా అమ్మకి తీసుకెళ్ళి తీసుకో చీరలు అని మా అమ్మకి చీరలు కొని ఇచ్చా సూపర్ అసలు అదే అది ఫస్ట్ విక్టరీ అంటే అఫీషియల్ గా కదా అంతకు ముందు కూడా ఆఫ్ కోర్స్ కాంపిటీషన్స్ గా ఉంటాయి యా యా సింగింగ్ కాంపిటీషన్స్ లో ఉంటాయి యా ఐ మీన్ దిస్ ఇస్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై లీగ్ నేను అసలు ఇట్ నేను అనుకోలేను లుక్ సైడ్ అంటే ఈ బ్యూటీ సైడ్ వెల్తానా అనుకోలేను అసలు అనుకోలేను సింగింగ్ సైడ్ మేబీ యు థాట్ యు సైడ్ ఆర్ అకడమికల్లీ अदर థింగ్స్ స్పోర్ట్స్ ఐ వాస్ ఫుల్లీ ఇంటూ స్పోర్ట్స్ ఏం స్పోర్ట్స్ ఆడతావ్ ఐ వాస్ ఇంటూ స్ప్రింట్ హై జంప్ లాంగ్ జంప్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఎల్లానో దాని తర్వాత ఐ బ్రోక్ మై ఐ మీన్ లిగమెంట్ టేర్ అయింది సో ఐ హాడ్ టు డిస్కంటిన్యూ బట్ ఎంత వర్సటైల్ నాకు ఇష్టం అక్క నేను అదే చెప్పాను కదా విన్నింగ్ అవన్నీ ఇప్పుడు నన్ను పోయి జిమ్నాస్టిక్స్ చేయమంటే నేను చేయలేను నాకు తెలుసు నేను ఏం చేయగలను ఏం చేయలేను నాకు వీలైనంత వరకు నేను ఏదైనా చేసి దాన్ని స్పాయిల్ చేయకుండా ఇఫ్ ఎమ్ గేనింగ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఆర్ట్ ఫామ్కి కానీ ఆ స్పోర్ట్కి కానీ మనం బ్యాడ్ నేమ్ తీసుకురాకూడదు వీలంత వరకు మనం ఏదైనా చేయగలిగి ఇఫ్ గోయింగ్ టు గెట్ ఎనీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ ట్రై మై లక్ ఇంత అబండెంట్ టాలెంట్తో ఐ థింక్ ఎవరు పిలిచారు ఆడిషన్ కోసం యువర్ కాల్డ్ కదా అమెజాన్ ప్రైమ్ అమెజాన్ ప్రైమ్ యస్ దాని మోడర్ లవ్ చెన్నై గడ్ దట్ వస్ గుడ్ దాట్స్ వెరీ అంటే యు ప్రాబబ్లీ వండర్డ్ నన్ను ఇలా పిలిచారు ఎగ్జాక్ట్లీ నేను అలానే ఉండింది ఎందుకంటే నా సినిమా మెయిల్ అనేది ఆహలో రిలీజ్ అయింది స్వప్న దత్ గారు ప్రొడ్యూస్ చేశారు స్వప్న దత్ ఫస్ట్ ఫస్ట్ ఫిలిం ఫస్ట్ పెద్దగా ఎందుకంటే శేఖర్ కమ్ముల గారి ఫిల్మ్ లో చిన్న రోల్ అది విధాలో కానీ లవ్ స్టోరీలో కానీ ప్లేడ్ వెరీ స్మాల్ రోల్స్ యాజ్ ఎ లీడ్ నాది మేల్ ఇస్ ద ఫస్ట్ ఫిలం అనమాట అది చూసి ఆ లుక్ సిమిలర్గా ఉందని చెప్పి నన్ను కుమారాజా సార్ త్యాగరాజ కుమారాజా సార్ సూపర్ డీలక్స్ డైరెక్టర్ వాళ్ళ టీమ్ అప్రోచ్ అయ్యారనమాట లైక్ వావ్ అసలు మేలే యాక్సిడెంటల్గా అయింది నాకు లైఫ్లో మేల్ నుంచి తమిళ్కి జర్నీ ఇట్ వాజ్ వెరీ నైస్ అంటే ఆ జంప్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ వాజ్ అ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ మీ అని తమిళ్ ఐ మీన్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ అ బెటర్ డెబ్యూ సో దానికి రోల్ డిస్క్రైబ్ చేసినప్పుడు ఏం చెప్పారు అమ్మో అసలు నాకు కొంచెం భయం అయితే వేసింది ఎందుకంటే మనకు రాని భాష ఎంతైనా వాళ్ళు ఏ భాషలో చెప్పినా ఐ థింక్ ఇన్ తెలుగు మన ఆలోచన అంతా తెలుగులోనే ఉంటుంది లైక్ కండిషనింగ్ అంతా సో క్యారెక్టర్ డిస్క్రిప్షన్ బేసికలీ షీఈస్ లైక్ ఎ వెరీ రగ్గడ్ గర్ల్ షీ వర్క్స్ ఇన్ అ బిస్కెట్ ఫ్యాక్టరీ అక్కడ నార్త్ మెడ్రాస్లో ఉంటున్న ఒక అమ్మాయి ఒక స్లమ్లో ఉంటున్న అమ్మాయి ఒక బిస్కెట్ బటర్ బిస్కెట్ ఫ్యాక్టరీలో బటర్ బిస్కెట్స్ చేసుకుంటూ ఉండే అమ్మాయి యొక్క లవ్ స్టోరీ అన్నట్టు కొంచెం డీటెయిల్స్ ఇచ్చారు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఎందుకంటే ఎంతకాదనో ఒక అర్బన్ సెటప్లో పెరిగిన అమ్మాయిని సడన్గా మేల్కి ఒక ఫ్లిప్ వచ్చింది విచ్ ఇస్ లైక్ అది కొంచెం రూరల్ బ్యాక్డ్రాప్ మెయిల్ తెలంగాణ తెలుగు మాట్లాడతాం కాబట్టి దట్ వాస్ కంపారిటివ్లీ ఈజీ ఇక్కడ అసలు స్లాంగే వేరు తమిళే రాదంటే మళ్ళీ తమిళ్లో స్లాంగ్ నాకు ఇట్ వాజ్ వెరీ యా చిన్న చిన్న అగదు చిన్న చిన్న ఐ మీన్ ఇరుకుదు అని మన మామూలుగా అంటాము ఇకు అని కొంచెం నార్త్ మెడ్రాస్ వాళ్ళు అంటారు అనమాట అవన్నీ పట్టడానికి నాకు చాలా చాలా నేర్చుకోవడం అనేది వెరీ డిఫికల్ట్ అంటే ఎవరు కూర్చొని ఎవరు నేర్పిలేదక్క అలా తప్పు తప్పుగా మాట్లాడుతూ పక్కన వింటూ అలా అంటే ఆ డైలెక్ట్ కొంచెం ఆన్ సెట్ నాకు హెల్ప్ చేసింది అక్కడ ఆ ఏరియాలో ఒక టిఫిన్ షాప్ ఆంటీ తన నా ట్రైనర్ లాగా పెట్టారు సో పొద్దునే

అక్కడ చెప్పాట్లన్నీ ఇక్కడ వస్తాయి చిన్న చిన్నప్పటి నుంచే రెహమాన్ సార్ సాంగ్స్ కానీ రాజా సార్ సాంగ్స్ కానీ అన్ని బోల్ బేబీ బోల్ పాట అన్నిటికీ ట్రైన్ అయినప్పుడు రామచారి గారు వస్ హెల్పింగ్ యా డెఫినెట్లీ ఆల్విస్ ఆల్వేస్ ఏమేమి పాడలేవు ఒక పాట పాడవా ప్లీజ్ నేను నుంచి అడుగుదాం అయ్యో చాలా ఇప్పుడు సింగింగ్ అనేది మధ్యలో సమ్ హౌ పక్కకి వెళ్ళిపోయేది మళ్ళీ ఇప్పుడు అంటే నేనేం నేను షో చేయట్లేదు నాకు సింగింగ్ సంగీతం రాదు నాకు నేను పాడలేన చెప్పట్లేదు కానీ సరిగ్గా పాడలేము ఎందుకంటే ప్రాక్టీస్ ఏమీ లేదు అందరికీ తెలిసిన ఒక మంచి పాటతో మొదలుపెట్టి దాని తర్వాత నాకు లవర్ ఇన్స్టాలో పాడిన పాట కూడా ఒక రెండు ఐళ్ళు కావాలి నీ ఇష్టమైన పాట

అతిశయమే అచ్చరు ఉందే నీవే నాశయం ఆగిరులు తరులు ఏ చెరులు లేనప్పుడు ముందున్న ప్రేమే గాతిశయం ఓ పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టే ప్రేమే గాతిశయం అతిశయం హో బ్యూటిఫుల్ కానీ ఇంత పాట పెట్టుకుని ప్లేబాక్ సినియర్ అసలు ఏమన్నా చేసావా కొంచెం వెనక పాట పాడే ఏం పాట నాకు గుండె చప్పుడేంటో పిచ్చి పిచ్చిగా అని ఒక సాంగ్ కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్షన్ లో హోరాహోరి అనే సినిమా తేజ గారి డైరెక్షన్ అది మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ కి కూడా నామినేట్ అయింది బెస్ట్ డెబ్యూ సింగర్ బ్యూటిఫుల్ కదా ఐ సైన్ లైట్ మై టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అవును బట్ అంటే వాయిస్ బాగా కల్చర్ క్లియర్ గా కనిపిస్తుంది ఆర్ట్ యు హై ట్రైన్ యువర్ వాయిస్ అండ్ అలా మెయిన్ తర్వాత ఆఫ్ కోర్స్ ఈ లవర్ సినిమా అనేది ఇట్స్ అంటే చాలా బాగుంది అండ్ అందులో ఎమోషనల్ బిట్స్ చూస్తే మాత్రం చాలా ఐ టేక్ సమ్ టైం కొంచెం టైం తీసుకుంటాను చెప్పడానికి నాకు కొంచెం టైం ఎడతకపోరే ఎత్తకపోరేంటది డైలాగ్ నేను కొంచెం టైం వేను నేను కొంచెం టైం వేణు సో ఎన్నసూ కొడుతా ఎలా చెప్పించారు ఆ రోల్ అంటే తమిళ్ గాట్ కొంచెం బెటర్ మోడర్న్ లవ్ చెన్నై చేసిన తర్వాత కొంచెం ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానీ మనం కూడా ఇంకొంచెం తమిళ ఇండస్ట్రీలో ఇంకా ఇన్వెస్ట్ అవ్వడం వల్ల నేను మాట్లాడే నాకు అర్థమయ్యే విధానం అదంతా కొంచెం ఎంత కాదన్న బెటర్ అయింది బట్ దిస్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్ టు ప్లే వాట్ ఎవర్ ఐ డిడ్ ఇన్ ఎందుకలా వెరీ లేయర్డ్ క్యారెక్టర్ అంటే ఆ అమ్మాయికి భయం వేస్తే అవుట్ రైట్గా భయం అనే ఎమోషన్ చూపించదు షీ షుడ్ హ్యావ్ ఎ ప్లేన్ ఫేస్ ఆర్ షీ షుడ్ హైడ్ ఇట్ ఎందుకంటే ఆ అబ్బాయి కొంచెం ప్రాబ్లమాటిక్ డైరెక్ట్గా అవుట్ రైట్గా నేను నా ఎమోషన్స్ ఆ అబ్బాయితో చెప్పే అంత ఇది నాకు లేదు అలా చేస్తే మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గొడవలు రావడం వల్ల ఈ అమ్మాయి ఇస్ లైక్ కీపీంగ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అంటే ఆడియన్స్కి రెండు కన్వే అవ్వాలి ఈ అమ్మాయి లోపడేదో ఫీల్ అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం ఓకే షీస్ ట్రైన్ టు కవర్ అప్ షీస్ ట్రైన్ టు మేనేజ్ సో అది లేయర్స్ అర్థం చేసుకోవడానికి డెఫినెట్లీ టైం పట్టింది మా డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ గారు అండ్ మణిగండన్ గారు బోత్ ఆఫ్ దెమ్ శాట్ విత్ మీ అండ్ వీ హ్యాడ్ అ కపల్ ఆఫ్ వర్క్ షాప్స్ కూర్చొని అసలు ఏంటి క్యారెక్టర్ ఐకి ఏంటి మనం ఎలా వర్క్ చేద్దాము అండ్ మాకు హోంవర్క్ కూడా ఇచ్చేవాళ్ళు డైరెక్టర్ గారు నువ్వే అరుణ్ అయితే నువ్వే అబ్బాయి క్యారెక్టర్ అయితే అమ్మాయిలో నువ్వు ఏం ప్లస్ పాయింట్స్ చూస్తావు అమ్మాయిలో ఏం మైనస్ పాయింట్స్ చూస్తావు అంటే వీ థింకింగ్ ఇన్ ద అదర్ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్ టు అండర్స్ట ఈచ్ అదర్స్ క్యారెక్టర్ బెటర్ గా వెరీ గుడ్ వర్క్ షాప్స్ అది నాకైతే చాలా హెల్ప్ చేసింది వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో రావడానికి అంతకంటే ఎక్కువ టైం పట్టింది దాని లోపలికి వెళ్ళిపోయి బయటికి రావడానికి మనసే రావట్లేదు సార్ సో ఇంట్లో ఒకటి ఐ మీన్ సార్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఇంట్లో రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా పంపించారు సినిమా ఇండస్ట్రీ అనగానే ఆఫ్ కోర్స్ నాను యాక్ట్ చేస్తారు కదా హి యాక్ట్స్ కరెక్ట్లీ not much but అక్కడ నుంచి వచ్చింది అనుకో ఎక్కువ ఆర్పి గారి ఆయన కనిపిస్తూ ఉండేవారు సో దే గుడ్ ఫ్రెండ్స్ సో అలా నాకు తెలుసు అంటే అబౌట్ యువర్ డాడ్ సో బట్ ఎక్కడ రెస్ట్రిక్షన్ పెట్టలేదా వద్దు సర్ అసలు నేను చెప్పాను కదా కదా చిన్నప్పుడు ఎవరు అంటే ఎవరు ఎల్లేవారు షూటింగ్స్ కి ఆ కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ స్టార్ట్ అండ్ ట్వంటీ ట్వంటీ వన్ అప్పటి నుంచి నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫస్ట్ ఫ్యూ డేస్ వస్తారు చూసి ఓకే ఎవ్రీథింగ్ ఇస్ నైస్ అన్నట్టు ఉంటారు కానీ దే డోంట్ లైక్ టు ఇంట్రూడ్ మై స్పేస్ అసలు మా నాన్న ఉంటే నేను చేయలేను కూడా సరే డాడీ వెళ్ళిపో నేను చేయలేను అన్నట్టు ఉంటాను అనమాట నేను సో దే వెరీ ఈజీ గోయింగ్ కానీ వెరీ బోల్డ్ అంటే ఒకటి బ్యూటీ ప్యాజెంట్ లో పాల్గొనడం అక్కడ అందరి ముందు వచ్చి నిలబడ్డం స్టేజ్ మీద యూ నో వేర్ యు నో దట్ పీపుల్ ఆర్ చెకింగ్ యూ అవుట్ అదే పెద్ద సాహసం అక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం బీయింగ్ ఆన్ యువర్ ఓన్ ఇన్ ఇన్ అ స్పేస్ వేర్ అగైన్ యువర్ స్క్రూటినైజ్ కాన్స్టెంట్లీ బికాస్ ఇప్పుడు మా అమ్మ గారిని నాన్నగారు ఒకటే చెప్తారు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ యూర్ ఓన్ థింగ్ నువ్వు ఏం చేస్తున్నావు నీ క్లారిటీ ఉంటే మాకైతే నీ మీద నమ్మకం ఉంది సో యూ విల్ బీ గుడ్ ఆ నమ్మకం ఆ నమ్మకం నువ్వు కూడా నిలబెట్టుకో అంతే దట్ వాజ్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఐ మించి ఇంకేం లేదు ఐ ఫెల్ట్ సో గుడ్ ఇంత నమ్మి పంపిస్తున్నప్పుడు ఐ షుడ్ మేక్ గుడ్ యూస్ ఆఫ్ ఇట్ కదా అవును ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ ఎక్కడో మిస్ అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది అంటే ఫస్ట్ తమిళ్ ఇండస్ట్రీలో స్పాట్ అవ్వడం బికాస్ వేయడం డైరెక్ట్లీ తమిళకి వెళ్ళిపోయి మోడర్న్ లవ్ చేశాను కానీ అది కొంచెం లేట్ గానే రిలీజ్ అయింది మీన్ ఐ అడ్ రైటర్ పద్మభూషణ్ ఇన్ తెలుగు రైటర్ పద్మభూషణ్ చేశాను మళ్ళీ అది రిలీజ్ అయిన వెంటనే లవర్ వచ్చింది మోడల్ లవ్ రిలీజ్ అయిన పది రోజులకి లవర్ వచ్చింది సో ఇప్పుడు ఎవరైనా అంటే ఇంపార్టెంట్ మీటీ క్యారెక్టర్స్ తోటి పెద్ద పెద్ద ఫిల్మ్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఈ మధ్య అవుతున్నారు ఎగ్జాక్ట్లీ సో నేను వాట్ లైక్ వాట్ అంటే కోర్స్ లవర్ వాజ్ ఎ వెరీ మీటీ క్యారెక్టర్ మీరు అన్నట్టే అంటే ఇట్ హ్యాడ్ గుడ్ సబ్ సబ్స్టెన్స్ అనమాట సో తమిళ్లో కూడా అంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్ రివీల్ బట్ చేస్తున్నాను లేదా కూడా ఇంకా తెలియదు కానీ బట్ వెరీ వెరీ గుడ్ పెద్ద స్టార్ తో ఉన్న వచ్చే ఆపర్చునిటీ మరీ పెద్ద స్టార్స్ తో కూడా రాలేదు బట్ డెఫినట్లీ ఇట్స్ అని ఇంక్రిమెంట్ బెంట్ ఇంక్రిమెంట్ ఫంవర్ యా సో హ్యాపీ ఐమ్ వెరీ హ్యాపీ ఐమ్ ఆల్వేస్ హ్యాపీ నేను సంవత్సరానికి ఒక సినిమా రెండు సినిమాలు చేసుకున్నా కూడా అమ్ వెరీ హ్యాపీ ఐ అమ్ నెవర్ డెపరేట్ చేస్తే మనం మంచి సినిమాలు చేయాలి బాగుండాలి అంతే లైక్ ఏదో చేసేయాలి అన్నట్టు శాంతి సో ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటూ అక్కడి నుంచి ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకుని షూటింగ్ ఉన్నప్పుడు వెళ్ళి రావడం వెళ్ళి రావడం అంతే యా సో ఒక క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఏమి అనుకోనంటే ఇఫ్ ఇట్ ఇస్ ఓకే యా భయపెట్టడం అంటే ఇట్స్ ఇట్స్ అంటే నీకు బహుశా ఇది అడిగితే కొంచెం కష్టం కలుగుతుందా అని బాధగా ఉంది నాకు అడగాల సో అమ్మ ఒంట్లో బాగాలేనప్పుడు ఎలా కోపయ్యావు తెలీదు పరిస్థితులు అంతే వెన్ యూర్ ఇన్ అ సిచ్యువేషన్ ఇంకా యూ డూ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ అంతే ఇప్పుడు అంతే ఇప్పుడు అమ్మ లేదు ఎలా కోప అవుతున్నావు అంటే నా దగ్గర సమాధానం లేదు వెన్ వన్ సిచ్యువేషన్ ఒక సిచువేషన్లో మనం ఉన్నప్పుడు ఏం చేస్తాం దాంట్లో బతకడమే నేర్చుకోవాలి అదే చేస్తున్నాను అంతే సో హ్యూజ్ లాస్ కదా ఎస్పెషలీ అంత మంచి చెడు డ్రెస్సింగ్ సెలబ్రేటింగ్ అన్నిటికీ అమ్మే వెంట ఉండి ఆ పరిస్థితి నుంచి నాకు తెలిసి తెలుసుకున్నప్పుడు అడగాల వద్దా అనుకున్నాను తల్లి సారీ తలుచుకోగానే ఇలా కంట్లో నీళ్ళు వస్తాయి ఎందుకో నాకు నాకు తెలియదమ్మా అమ్మ నాకు రాలేదా ఎందుకంటే అమ్మ ఈజ్ లైక్ దట్ అమ్మ అంటే అమ్మ పాపం చాలా కష్టపడింది నాకు అదే బట్ ఐ ఐఎమ్ సో హ్యాపీ నేను మా అమ్మకి షీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు డూ వన్ ఎంబీఏ షీ వాంటెడ్ మీ టు హ్యావ్ అ గుడ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ దెన్ స్టెప్ ఇన్ టు ఫిలిమ్స్ ఆర్ డూ వట్ ఎవర్ ఐ వాంట్ బికాస్ ఒక బ్యాకప్ ఉంటుంది కదా అవును అవును సో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యూ ఇట్ ఈస్ ఎందుకంటే ఇది నేను బాగా ఒకటి రెండు సార్లు ఆలోచించి నాకు తెలిసింది తెలిసాక ఐ సెడ్ డెఫినెట్గా నువ్వు ఇంత బోల్డ్గా కోతున్నావు అండి తన పడ్డ కష్టం వల్లే నాకు బాధ అవుతుంది కానీ తను లేదంటే ఇంకా దట్ వాస్ హర్ ఓన్లీ వే అవుట్ నీకు ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా ది ఓన్లీ సో నువ్వు నాన్న ఇప్పుడు నాన్న నువ్వే చూసుకోవాలి సో బేసికలీ నేను నాన్న ఏమనుకున్నామంటే నువ్వు నన్ను చూసుకోకు నేను నేను చూసుకోను నిన్ను నువ్వు చూసుకో నేను చూసుకుంటా దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యుర్ డూయింగ్ ఫర్ ఈచ్ అదర్ ఆయనకి లేని ప్రెషర్ ఇప్పుడు అమ్మైనా నాన్నైనా నువ్వే మొత్తం నువ్వే చూసుకోవాలంటే ఎవరి వల్ల కాదు ఇప్పుడు ఆయన కూడా హీ స్కోపింగ్ విత్ అ లాస్ ఇప్పుడు అట్ ద సేమ్ టైం నేనే నేను ఇంకా పిల్లనే కదా ఆయన హీ సిక్స్టీ ఐఎమ్ జస్ట్ ట్వంటీ ఫైవ్ హౌ విల్ ఐ టేక్ కేర్ ఆఫ్ అ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ లైక్ నా ఆ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ కానీ అది నాకు ప్రెజర్లానే ఉంటుంది కదా నేను ఇప్పుడు నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా లేకపోతే నాన్నేం చేస్తున్నారు నా అన్న ఉన్నారు ఇంట్లో అన్ని ఓకేనా హౌ కెన్ ఐ థింక్ ఆఫ్ సో మెనీ థింగ్స్ కరెక్ట్ సో వీ బోత్ సాడ్ వీ డిస్కస్డ్ యూ టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్

ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ నోవేర్ క్యాన్సర్ తెలియడమే లాస్ట్ స్టేజ్లో తెలిసింది దర్ ఎస్ నథింగ్ దట్ వీ కుడ్ డూ అండ్ సడన్గా అది బ్రెయిన్ స్ప్రెడ్ అయింది అండ్ విత్ ఇన్ ట్వెల్వ్ డేస్ అంటే విడన్ సీ దట్ కమింగ్ లాస్ట్ నాకు నాకు ఒక సర్జరీ అయింది లిగమెంట్ అని మీకు చెప్పాను కదా స్కూల్ ఇంజరీ అది అగ్రివేట్ అయ్యి టెన్ ఇయర్స్ తర్వాత నాకు ఇప్పుడు ఎఫెక్ట్ చూపించింది సో ఐ అండవ్ ఎంట స్మాల్ లెగమెంటే సర్జరీ ఇన్ మై లెఫ్ట్ని సో షీ వాజ్ దేర్ షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్ నన్ను ఎత్తేది లిటరీ టూ త్రీ మంత్స్ తర్వాత అమ్మకు ఒక చిన్న సర్జరీ ఉంది షీ హ్యాడ్ అ గర్ల్ స్టోన్ గోల్ బ్లడర్లో ఆ స్టోన్ ఉంది దట్ ఈస్ అ వెరీ స్మాల్ ప్రొసీజర్ అండి ఇఫ్ యూ గెట్ రెడ్ ఆఫ్ ఇట్ షిల్ బీ ఫైన్ అది కూడా అయిపోయింది అది అయిన ఫ్యూ మంత్స్కి ఇంకా షీ హ్యాడ్ సమ్ ఇష్యూస్ స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఏమైంది ఎందుకైంది సర్జరీ అయిపోయి ఎన్ని నెలలు అవుతుంది కదా ఎందుకు వైజ్ ఇట్ నాట్ లైక్ తగ్గట్లేదు ఎందుకు అని వెళ్ళి మేబీ పోస్ట్ సర్జరీ సిమ్స్ వాట్ ఎవర్ ఉండొచ్చు రిపకాషన్స్ ఉండొచ్చు అనుకున్నాము బట్ వెన్ వీ గాట్ ఇట్ చెక్ దెట్ వాల్ ఇట్స్ క్యాన్సర్ స్టేజ్ ఫోర్ స్టమక్ క్యాన్సర్ షాక్ కదా నెవర్ సో ఇట్ కమింగ్ అక్క నెవర్ సో ఇట్ కమింగ్ అంతకు ముందు కూడా ఏదో ఎంఆర్ఐ ఏదో సిటీ స్కాన్ ఏదో తీశారు దాంట్లో ఏదో జస్ట్ లంప్ లాగా ఉందండి నథింగ్ క్యాన్సరస్ అన్నారు వెన్ దెస్సే వెన్ దెస్ సైడ్ నథింగ్ క్యాన్సరస్ నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అమ్మాయ్యా క్యాన్సర్ అయితే కాదురా భగవంతుడు అని చెప్పి నేను డాడీ వీ కైండ్ సెలబ్రేటెడ్ ఆల్సో వాట్ ఎవర్ లంప్ వాట్ ఎవర్ యూ కెన్ గెటెడ్ అఫ్ ఇట్ అని వెన్ ది డిడ్ ద పెట్ స్కాన్ ఇట్ వాజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ దిట్ వాళ్ళు ఇట్స్ క్యాన్సర్ సో ఇట్ వాజ్ ఆల్రెడీ నా మైండ్లో ఫీడ్ అయిపోయింది క్యాన్సర్ కాదు అని క్యాన్సర్ కాదు అనే స్పేస్లో ఉన్నప్పుడు సడన్గా స్టేజ్ ఫోర్ మన చేయి దాటిపోయిందంటే ఐ కుడెన్ టేక్ ఇట్ కష్టం తల్లి బట్ ఎంత బోల్డ్గా నువ్వు కోపపోయి తెలియదు మరి ఇవన్నీ మీతో కూర్చొని మాట్లాడడం కానీ నేను చేసిన సినిమాలు కానీ వాట్ ఎవర్ స్టార్టెడ్ హ్యాపనింగ్ నాకు లాస్ట్ ఇయర్లోనే అయింది అమ్మది మే పద్నాలుగు అయింది జూన్లో ఐ సైన్ మ్యాడ్ జూన్లో ఐ సైన్ లవర్ జూలై నుంచి షూటింగ్ నాకు అర్థం కాలేదు ఆపర్చునిటీస్ గౌరీ ఒకటేసారి వస్తాయి నువ్వు నేను భయపడుతూ నేను బయటికి వెళ్ళలేను నేను యాక్టింగ్ చేయలేను నాకు భయం వేస్తుంది నా జీవితం ఏంటి అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక్కడే ఆగిపోతుంది అండ్ నువ్వు ఆలోచించుకుని ఆగితే అక్కడ ఏమి జరిగేది ఏమి ఉండదు కదా ఏం లేదు అంటే భయం అక్క బయటికి అడుగేసే ధైర్యం లేదు నాకు చాలా వీక్ అయిపోయాను మెంటలీ ఫిజికలీ ఐ లాస్ట్ వెయిట్ నాకు ఫిజికలీ కూడా ఎఫెక్ట్ అయింది అది మోడర్న్ లవ్లో మీరు అలా లడ్డులాగా ఉన్నాం కదా ఐ బికేమ్ లైక్ హాఫ్ మై వెయిట్ పని చేస్తూ ఆర్ వాట్ ఎవర్ అది మెంటలీ ఫిజికలీ ఆ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఐ చాలా వెయిట్ తగ్గిపోయాను నేను ఇలా కాదు ఆపర్చునిటీస్ వచ్చాయి జస్ట్ గో అండ్ డూ ఇట్ అని చెప్పి మ్యాడేమో ఇట్స్ సచ్ అ ఫన్ ఫిలిం లవర్ ఇస్ సచ్లీ ఇట్స్ ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ ఇట్స్ వెరీ ఇంటెన్స్ ఫిలిం నాకు మైండ్లో ఒక డ్రామా నడుస్తుంది నాకు ఆ మూడు ఎలా అలైన్ చేసుకున్నానో ఏం చేశాను నాకైతే తెలియదు ఇట్స్ వాలీ వసుంధర నా చేతిలో ఏం లేదంత ఎవరు నీకు ఇష్టదైవ ఎవరైనా ఉన్నారా చాలా చాలామంది ఉన్నారు నాకు నేను నేనైతే నమ్ముతాను బట్ మా ఇంటి దేవుడు వెంకటేశ్వర సాయి నమ్ముతా ఎంత ఎంత కష్టం నుంచి బయటకు వచ్చి బ్యూటిఫుల్గా ఇండిపెండెంట్గా కానీ ఒకటి తప్పకుండా అనక మానలేను ఇంత ఇండిపెండెంట్ థింకింగ్ అమ్మాయిని ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా అంటే బికాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ థాట్స్ యూ స్పీక్ సో వెల్ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావు బహుశా ఐ డోంట్ నువ్వు నువ్వు ఎంత ఇంటర్ఫియర్ అవుతావు ఇలాగా ఎందుకు సినిమాలో సినిమాలో అంటున్నారామాలో సినిమా వెరీ ఇంక్విజిటివ్ ఏది ఉన్నా కూడా నేను ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతాను ఇది ఎందుకు ఇలా ఉంది ఆఫెన్స్ తీసుకుంటారు కదా అందుకే అడిగే విధానంలో అడుగు అంటే జెన్యున్ డౌట్ మన సినిమా బెటర్మెంట్ గురించే నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నాకు ఇంతవరకు నేను పనిచేసిన వాళ్ళందరూ దే వెరీ కైండ్ ఇనఫ్ టు ఎక్స్ప్లెయిన్ ఎస్పెషల్లీ అయితే ఇంకా భాష కూడా రాదు కాబట్టి ప్రతి నేను స్పైరల్ బై నేను బుక్ ఇలా పెట్టుకొని ప్రతి దానికి పక్కన అర్థం రాసుకొని ఈ ఎమోషన్ ఇలా ఇలా ఇవ్వమంటున్నారని చెప్పి ఐస్ టు ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్ అని వాళ్ళు చెప్పినన్ని నేను నోట్ చేసుకున్నానని అడిగితే ఇట్స్ మై జాబ్ కదక్క వాళ్ళకి ఏం కావాలో చేయడమే అది నాకు వచ్చింది నేను చేస్తాను మీరు తీసుకోండి నేను ఈ స్టేజ్లో కూడా నేను లేను ఎవరు కూడా అలా చేరు నాకు తెలుసు యాక్టర్ కరెక్ట్ ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్ అండ్ ఐ విల్ గివ్ వాట్ ఎవర్ దే వాడ్ అలా ఇవ్వాలంటే ఫస్ట్ ఐ షుడ్ నో వాట్ దే వాంట్ సో ఐ నీడ్ టు హ్యావ్ డిస్కషన్ అండ్ దెన్ ఐ కెన్ గివ్ ఈ మిగతా మీ ఫ్రెండ్స్ అందరూ చూసి నీ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ కొత్త ఇండస్ట్రీకి వెళ్ళిపోయి కొత్త భాష నేర్చుకుని యువర్ నౌ సెలబ్రేటెడ్ ఆస్ అ హీరోయిన్ ఎలా హౌ డూ ది మేక్ సో ఫన్ లైక్ చాలా ఫన్ చేస్తారు అంటే ఏంటి ఐ కీప్ పోస్టింగ్ స్టోరీస్ అట్ ద టైమ్ చెన్నై ఐఎమ్ హ్యావింగ్ ఫిల్టర్ కాఫీ కపాలీశ్వరన్ గుడికి వెళ్ళాను అది ఇదని పెడుతుంటే తమిళమ్మాయి అమ్మాయి అయిపోయావే అంతే నాకు మామూలు ఫ్యాన్స్ కూడా పీపుల్ లైక్ ఫాలోవర్స్ అందరు కూడా దే కీప్ సెండింగ్ మెసేజెస్ ఏంటండి మీరు తమిళమ్మాయి అయిపోయారు తెలుగుకి రారా తెలుగులో సినిమాలు చేయరా చెన్నైలో సెటిల్ అయిపోయారా చెన్నైకి వెళ్ళిపోయారా హైదరాబాద్లో లేరా అని లేదండి వస్తున్నాను

ఎలా డిసైడ్ చేసుకుంటావు అంటే ఎంత అడగాలి రెమ్యునేషన్ అడగచ్చా అడగకూడదా డిమాండ్ చేయొచ్చా నా టర్మ్స్ ఇవి నాకు క్యారవాన్ ఇవ్వాలి లేదంటే నాకు ఇలాంటి అకామిడేషన్ ఇవ్వాలి ఇలాంటివి అడుగుతావా ఆర్ యూఆర్ వెరీ ఈజీ గోయింగ్ మళ్ళీ ఇట్లీ ఈజీ ఇంకా అంటే మనం అడగకుండానే వాళ్ళుస్తున్నారంటే వీ డిజర్వ్ దట్ కదా అంటే మరీ ఫస్ట్ సినిమా నుంచే నాకు అది కావాలి ఇది కా మేలనే అనే సినిమాకి ఇట్ వాజర్ వీ ఎడ్ ఇట్ ఎన్ వెరీ హిండీ స్టైల్ కోవిడ్ టైంలో పర్మిషన్స్ తీసుకొని ఒక నలభై మంది వెళ్ళిపోయామంతే జస్ట్ థర్టీ టు ఫార్టీ పీపుల్ క్రూ అంతే వర్ ఆల్ స్టేయింగ్ అన్ గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ అందరూ మెన్ నేను నా హెయిర్ హెయిర్ స్టైలిస్ట్ ఒక అమ్మాయి ఉండేది హెల్ప్కి ఏదైనా అవుట్ ఫిట్ కనేది ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ ఐ వాస్ వెరీ ఐ హ్యాడ్ నో కంప్లైంట్స్ ఫస్ట్ తింటున్నప్పుడు పురుగులు వచ్చి పడేవి అంటే ఊరు కదా ఎక్కడో మారుమూల లోపలికి ఊరు ఐ ఎస్ట్ ఎంజాయ్ దట్ ప్రాసెస్ అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మేలో ఆ క్యారెక్టర్ లాగా నా నాకు ఉండడానికి అవి హెల్ప్ చేసాయి లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు ఎలా కూర్చొని తింటారు వాళ్ళు ఎలా నిలబడతారు ఎలా మాట్లాడతారు అమ్మాయిలు మామూలుగా ఇలా ఇలా ఉండరు కొంచెం దే ఆర్ లిటిల్ లైక్ ఈజీ గోయింగ్ దే లైక్ కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్లోనే తెలుస్తుంది ఓకే తినని గెలితే ఇచ్చి పడేస్తుంది అన్నట్టు ఉంటారు వాళ్ళ యాటిట్యూడ్ కొంతమంది నేను నాకు చూపించిన వాళ్ళు సో ఆల్ దోస్ థింగ్స్ హెల్ప్డ్ అండ్ రెమ్యునరేషన్ వైజ్ ఐ డోంట్ నో జస్ట్ గోస్ విత్ ద ఫ్లో అంతే వాళ్ళది ఏంటి వాటర్ వాట్ నెంబర్ డేస్ కానీ బికాజ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు రీసన్ ఐమ్ ఆస్కింగ్ స్పెసిఫిక్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు సెంట్ ఫ్రాన్సిస్ కాలేజ్ లో మామూలుగా ఏదో హాబీస్ పర్సూ చేసుకుంటూ ఏదో రియాలిటీ షోస్ లో వచ్చి దాని అలా సడన్ గా ఒక హైదరాబాద్ అయిపోయి యువర్ లైఫ్ టర్న్ ఓవర్ నైట్ సో సడన్లీ ఇలాంటి టైమ్స్ లో మేనేజర్లు వచ్చేస్తారు లేదు ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ టేక్ కేర్ అవును డాడ్ ఓ మోమో సంబడి హా పీపుల్ ఆర్వేస్ హెల్పింగ్ మీ ప్రతి ఒక్కరి నా కూడా మీరు అన్నట్టు అమ్మా వెరీ ఇన్ఫార్మ్ నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది హౌ థింగ్స్ కో అని మనం ఎలా చేసుకోవాలి దీని ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఈ ట్యాక్సెస్ కానీ మన ట్యాక్స్ ఫైలింగ్ కానీ అది కానీ ఇది కానీ నాకు అన్నిటి మీద ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే నేను అందరికీ ఏదో వర్క్ అప్పచెప్పేసి నేను జస్ట్ యాక్టింగ్ చేస్తా అంటే కుదరదు ఐ షుడ్ టేక్ లైఫ్ ఇన్ మై కంట్రోల్ సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ ఐ రీడ్ ఏంటి అది ఇది అని అండ్ అకార్డింగ్లీ ఐ డూ థింగ్స్ బ్యూటిఫుల్ సో అయితే మరి ఇప్పుడు తెలుగు ఆఫర్స్ విరివిగా వస్తున్నాయా బాగా యా వెరీ నైస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు నెక్స్ట్ సితారా ఎంటర్టైన్మెంట్ అశోక్ గల్లా ఓ అశోక్ అశోక్ గల్లా సినిమా యా యా అబ్బాయి వన్ ఫిలిం హీరో అని సో లోనే నెక్స్ట్ తెలుగు సినిమా ఉంది దెన్ స్టిల్ ఆన్ ఫైనలైజింగ్ సమ్ ప్రాజెక్ట్స్ నాకు ఇలాంటి ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తాను బట్టలు వేసుకోను కొన్ని రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఉన్నాయి బికాజ్ ఐ వాంట్ టు డ్రా దట్ బౌండరీ అరౌండ్ మై సెల్ఫ్ బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ నాయగింగ్గా ఇట్లా మరి అలా చాదస్తంగా పట్టింపుగా అయితే నేను ఉండను బట్ ఐ హావ్ సర్టెన్ బౌండరీస్ అది నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎనీవే గుడ్ థింగ్ ఏంటంటే యూ హావ్ దట్ వెరీ గర్ల్ నెక్స్ట్ డోర్ వెరీ గ్లామరస్ రెండు కాంబినేషన్ ఎవరితోనో అంటున్నాను వెన్ ఐ వాస్ మా టీమ్ తోండి ఐ వాస్ టాకింగ్ యూ లుక్ లైక్ జనీలి చాలా మంది చెప్పారు ఐ లుక్ లైక్ జనీలి అంటారు కలస్వాతి గారు అంటారు స్వాతి గారి కొన్ని ఉన్నాయి కానీ జనాలీ అవి ఎక్కువ ఉన్నాయి యా సో యూ విల్ పర్హప్స్ స్టే లాంగ్ 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 ఇన్ ఇండస్ట్రీ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్ మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వెబ్ సిరీస్ అవి ఇష్టమా చాలా సో నీకు బేసికల్లీ బిందాస్ గా ఉండాలి వెరీ సింపుల్ లైక్ ఏదో యాక్టింగ్ చేస్తున్నాం నేను మనిషిని మారిపోవాలి అనేది చుట్టూ ఉండే ప్రపంచమే కొంచెం ఐమ్ స్టేన్ మై ఓన్ నా పద్మారా నగర్ నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై వర్క్ ఐ రీడ్ ఐ లైక్ వర్కింగ్ అవుట్ సో ఐ కీప్ గోయింగ్ టు ద జిమ్ ఊరికే ఐ మీన్ లైక్ మామూలు చేస్తుంటాను ఐ లైక్ పెయింటింగ్ ఐ డూ గ్లాస్ పెయింటింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఐ డూ దాట్ శ్లోకాల్ కి వెళ్తున్నాను అవునా రెండు శ్లోకాలు చెప్ప అయ్యో నేను ఇప్పుడే మొన్ననే స్టార్ట్ చేశాను మొన్ననే సెకండ్ క్లాస్ లేదు అంటే నార్మల్గా కొంచెం నాకు ఇట్ల హెల్ప్ మీ సంథింగ్ అంటే ఒక స్పిరిచువల్ గైడెన్స్ వాట్ ఎవర్ ఐ డోంట్ నో బట్ ఐ ఫెల్ట్ నైస్ శ్లోకాలు నేర్చుకోవాలని మా అమ్మ అనర్గలంగా చెప్పేది శ్లోకాలన్నీ నాకు అంత టాలెంట్ లేదు రేపు పొద్దున నేను ఏదైనా పూజ చేసుకో ఏదైనా చేసుకోవాలని కూడా నాకు ఒక్కటి కూడా రాదు చేసుకుంటావు తల్లి నేను తల్లి అది ఏమో తెలియదు ఇట్ గివ్స్ మీ సమ్ పీస్ నాకు ఏదో దేంట్లో పీస్ కనపడితే అది నేను చేస్తూ ఉంటాను ఓ దీపం పెట్టి దండం పెట్టుకుంటే అదొక ఆనందం వీళ్ళెంత వరకు చేస్తూనే ఉంటాను ఎంత చిన్న వయసులో నీకు ఇంత ఈవెంట్ఫుల్ లైఫ్ అంటే ఒకటి స్టార్టింగ్ ఫ్రమ్ కాంపిటీషన్స్ ఏ స్కూల్కి వెళ్ళావు నువ్వు ఇక్కడ హైదరాబాద్ ఓ సెంటాన్స్ తర్వాత సెంటాన్స్ మోస్ట్ సెంటెన్స్ బిడ్డలు అందరూ బాగా అల్లరి అల్లరి బయట కనిపించరు కానీ అల్లరి చేస్తారని అంటారు సో నువ్వు కూడా అదే యాంగిల్ ఉంది వేరే వేరే యాంగిల్స్ ఉంటాయి కదా దొంగపల్లి నుండి చేస్తావు ఆ లో గోడ దూకెళ్ళడం మిసెస్ ఫిలోమినా సిస్టర్ గారు తెలుసు కదా ఓకే యు నో హీస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ షీఈస్ వెరీ వండర్ఫుల్ యా యా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు మేడం అని తెలుసు నాకు సిస్టర్ ఏం దుంగ పని లేని లేదు కాలేజీ దుంకల్ ఓపెన్ గేట్స్ మీరే వెళ్ళిపోవడమ్మా అంటారు ఎవరిష్టం వాళ్ళది ఐ వెస్ వెరీ లైక్ చేయాల్సిన యా ఐ వెంట్ యూస్ టు బంక్ క్లాసెస్ కోట్ ఫర్ ఫిలిమ్స్ తినడానికి సింపుల్ అంతే ఇప్పుడైతే ఆమె వెయిటింగ్ టు సి ఒక మంచి తెలుగు సినిమాలు అంటే ఇది వచ్చినా కూడా మంచి తెలుగు సినిమాలు బట్ ఇంకా ఒక చాలా

லிரிக்ஸ் அவ்வளோ ஞாபகம் இல்லை நான் ஃபோனில் பார்க்கவா ஆ ஃபோனில் பார்க்கலாமா இப்போதான் பா பாடி முடிச்சியே சரி நான் ட்ரை பண்ணுறேன் நீங்கள் வந்து தப்புக்காக பார்த்து என்ன்கோக்காண்டி பரவாயில்ல யாருக்குமே தமிழ் தெரியாது எவருக்கு என் விழியெல்லாம் கனவாய் நின்றாய் உறவே ஏ வலி எல்லாம் நூறாய் தந்தாய் உயிரே விடை நான் புரியாமல் திணறுகிறேன் விலகாமல் விலகுகிறேன் புதிரானாய் சிதறுகிறேன் தினமே ఎన్ను ఇరే ఉన్నుం తీన్ సోడరే ఎన్నొ రకం కొల్లం తీన్ సోడరే ఎన్ను ఇరే ఉన్నుం తీన్ సోడరే ఎన్నొ రకం కొల్లం తీన్ సుడరే బ్యూటిఫుల్ చాలా సోల్ఫుల్ గా ఉంది తీన్ సోడరే తేనె లాంటి మంట ఐమ్ లైక్ వావ్ వాడ లీరిక్ అనుకున్నా నేను బ్యూటిఫుల్ మ్యూజిక్ ఎవరు చేసారు గాని చాలా షాన్ రోడన్ సర్ యా యు సాంగ్ దిస్ టు హిమ్

ఫస్ట్ వన్ టు సే దట్ శోభారాజు గారి దగ్గర పాడితే ఆల్మోస్ట్ మోస్ట్ స్పిరిచువల్ మెడిటేషన్ లాగా ఉంటుంది ఆవిడ అక్కడ అన్నమాయపురంలో పాడితే నాకు ప్రతిసారి అదే అనుభూతి నీకు ఎలా అనిపించింది నాకు చాలా అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ అసలు అమ్మ ముందు నేను పాడడం అనేది నేను ఐ మీన్ నేను అంతవరకు నేర్చుకోలేదు ఐ వాజ్ లర్నింగ్ అండ్ సమ్హా అది డైవర్ట్ అయితే అయింది కానీ నాకు అక్కడ అన్నమా అక్కడ పాడడం అనేది నిజంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రోగ్రామే ఒక పది పన్నెండు పాడుంటాను బ్రహ్మం ఒకటే రామచంద్రుడు ఇతడు లైన్లు పాడచ్చు కదా ముచ్చటగా అందరు చూడరమ్మ సతులారా నీ ఇష్టం నీకు ఇష్టమే చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడ శోభాని శోభాని బ్యూటిఫుల్ సాంగ్ ఐ లైక్ దట్ అద్భుతమైన ఏదో ఒకటి చక్కగా పట్టుకుని హ్యాపీగా ఉండడం ఎలాగో గౌరీకి ఆ విషయం అర్థం అయిపోయింది లైఫ్ లో జరిగే సంఘటనలు జరుగుతాయి మన చేతుల్లో లేని లేవు ఉన్నవి ఎలా మేనేజ్ చేయాలో అది మాత్రం మన చేతుల్లో ఉంది అని గౌరీకి అర్థమైంది అది ఈ మధ్య కాలం నాకు అర్థమైంది అంటే ఐ వాజ్ నెవర్ దిస్ పీస్ఫుల్ ఇన్ మై లైఫ్ నాకు లైఫ్ లో ఇంత పీస్ అస్సలు లేదు ప్రతిదానికి కొంచెం ఓవర్ థింక్ చేసేదాన్ని ఇది అవ్వకపోతే ఎలా అది అవ్వకపోతే ఎలా వచ్చింది నా ప్లీజ్ చెప్పచ్చు కదా తెలియదు అని చెప్పాను కదా సిచ్యువేషన్స్ అంతే ఒక సిచ్యువేషన్లో నేను ఎలా పడ్డానో నాకైతే తెలియదు ఈ సిచ్యువేషన్స్లో ఉండడం వల్ల నాకు అదే నేర్పించింది అనుకోండి అంటే నాకు వేరే దారి లేదు ఇలా ఉండడం తప్ప వేరే దారి లేదు అండ్ ఐ ఫెల్ సో గుడ్ ఏదైనా జరిగితే ఓకే జరిగింది మంచిది జరగలేదా ఓకే మంచిది ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అనేది ఐ స్టార్టెడ్ బిలీవింగ్ సో మచ్ రీసెంట్ టైమ్స్లో అది ఎందుకో నాకు తెలియదు మీకు చెప్తాను చూడండి మిస్ హైదరాబాద్ అయ్యింది దాని తర్వాత ఐ డిడ్ మై కాలేజ్ ఐ ఫినిష్డ్ మై కాలేజ్ నేను ఐ వాంటెడ్ టు గో ఫర్ మాస్టర్స్ నేను కొంచెం ఎంబీఏ లేదా ఎంఎస్సీ మార్కెటింగ్ అలా చేద్దాము ఐ వాంటెడ్ టు గో ఫర్ డిఫరెంట్ కంట్రీ అండ్ డూ ఇట్ కోవిడ్ అయింది అంటే మనం కట్టే కాలేజ్ ఫీజులు కట్టాలి ముప్పై నలభై లక్షలు కట్టాలి బట్ ఇంట్లోనే కూర్చొని చదువుకోవాలనే నామ్ అప్పుడు ఉండింది స్టార్టింగ్లో దాంట్లో నాకు ఏ వ్యాల్యూ కనపడలేదు నేను వెళ్ళేదే కాలేజ్ ఎక్స్పీరియన్స్ కోసం డెఫినెట్లీ యూ కెన్ స్టడీ అట్ హోమ్ యాజ్ వెల్ కానీ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే వేరే అది అవ్వలేదు అదే టైంలో మేల్ అయింది సో ఐ బికెమ్ అన్ యాక్టర్ ఆ జర్నీ అలానే కంటిన్యూ అయింది దాని తర్వాత నాకు సర్జరీ అది వచ్చింది నేను ఎక్కడో ఉండుంటే మళ్ళీ అది ఇబ్బంది అయ్యేది సో నా సర్జరీ ఇక్కడైపోయింది దాని తర్వాత అమ్మ సర్జరీ అది కూడా ఇక్కడ అయిపోయింది దెన్ మామ్ ఫెల్ సిక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ తన పక్క నుండి నాకు సేవ చేసుకునే ఒక అవకాశం వచ్చింది నేను ఎక్కడో ఏదో దేశంలో ఏదో చేసుకుంటూ ఉన్నాను అనుకోండి ఓ ఫారిన్ కళ్ళు చదువుదాం అనుకున్నాను అనుకున్నాను అంటే ఒక అందరికీ అది ఉంటుంది కదా మామూలుగా ఐ హ్యాడ్ దట్ ప్లాన్ ఓకే మాస్టర్స్ అయిన తర్వాత లెట్ సి అన్నట్టు అనుకున్నాను బట్ ఐ ఫీల్ సో హ్యాపీ నేను నిజంగా ఇప్పుడు తలుచుకుంటే కూడా నాకు బుజంస్ వస్తే నిజంగా ఇచ్చిన అవకాశం లాగా నాకు అనిపిస్తుంది లేకపోతే నేను ఎక్కడో చదువుకుంటా ఉన్నాను అనుకోండి అక్కడ నువ్వు రాకు మేము చూసుకుంటాంలే పర్లేదు అని ఎలాగైనా అంటారు పేరెంట్స్ అంటారు పక్కన రిలేటివ్స్ వీళ్ళందరూ అంటారు ఎందుకు డిస్కంటిన్యూ చేసి రావడం అలా డిస్కంటిన్యూ చేసి వస్తే ఆ బాధ ఇంకా ఎక్కువ అంత దూరం వెళ్ళి నేను ఫినిష్ చేసుకొని రాలేదు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఇంకా సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటాను సో వెన్ ఐ లుక్ బ్యాక్ ఈ క్రొనాలజీ అంతా చూసుకున్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది డ్యామ్ ఎవ్రీథింగ్ డూ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అనిపించింది ఐ బికెమ్ అన్ యాక్టర్ ఐ హ్యాడ్ ద టైమ్ ఇన్ మై హ్యాండ్స్ నాకు కావాలనుకుంటే ఏదన్నా సినిమా వచ్చిన సినిమాకు ఓకే చెప్పి చేసేదాన్ని వెన్ మామ్ వాజ్ నాట్ వెల్ ఐ డెంట్ టేక్అప్ వర్క్ అండ్ మమ్మీ పక్కనే ఉండి నేను చూసుకుంటుండేదాన్ని ఐ హ్యాండ్ ఏ టైం మమ్మీ ఇది అయినా వెంటనే రెండు నెలల్లో వచ్చే సినిమాలు ఎలాగో వచ్చే మళ్ళీ సైన్ చేసి మళ్ళీ చేశాను అంతకంటే అదృష్టం టైం మన చేతిలో ఉండడం కంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి చాలా అంత డెస్టినీ ప్రకారం జరుగుతుంది కాబట్టి యువర్ పీస్ఫుల్ అదే అండ్ బట్ నాచురల్లీ అందరూ అడుగుతారు కదా ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ అడుగుతారా ఏమని పెళ్ళి ఎప్పుడు అదే ఇలాంటివన్నీ అడుగుతారు అంటే అది ఇప్పుడు ఇప్పుడు కన్సర్తో కచ్చితంగా అడుగుతాం లేదని కన్సర్న్ తోటి అడుగుతారు బట్ దే ఆల్సో అండర్స్టూడ్ దట్ సి అది అయిన వెంటనే ఇంకొక ఫేజ్లోకి జంప్ అవ్వడం అనేది ఇట్ డజెంట్ వర్క్ నేను ఇప్పుడే చెప్తున్నాను కదా ఇప్పుడే నా లైఫ్లో కొంచెం పీస్ వచ్చింది ఇప్పుడే నాకు కొన్ని థింగ్స్ అర్థమవుతున్నాయి అమ్మతో సంవత్సరానికి నవ్ ఎమ్మెల్ ఇట్ల్ బ్యాలెన్స్డ్ నాకు బాధ లేదు ఐమ్ ఓవర్ ఇట్ అని నేను అస్సలు చెప్పను ఐ విల్ నెవర్ బీ ఓవర్ ఇట్ నా జీవితాంతం ఇలానే ఉంటాను బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి నాకు ఒక బ్యాడ్ డే ఉన్నప్పుడు నన్ను నేను ఎలా కోప్ చేసుకోవాలి అని ఒక ట్రిక్ ఆర్ వాట్ ఎవర్ సమ్హౌ ఐ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ ఐఎమ్ పీస్ఫుల్ దాట్ విల్ గాడ్స్ ఆల్ బ్లెస్సింగ్స్ టు యూ బికాజ్ ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా నువ్వు వివరించి చెప్పి నీకు నీకు నువ్వు అర్థం చేసుకుని చూస్తున్న వాళ్ళకి చాలామందికి ఇట్స్ అ వెరీ బిగ్ మోటివేషన్ గౌరీ సో నీకు ఇంకా అద్భుతమైన ఆఫర్స్ రావాలి ఆపర్చునిటీస్ రావాలి యూ షుడ్ ట్రావెల్ వైడ్ అండ్ ఐ హోప్ వీ ఆల్ హోప్ యాక్చువల్లీ ఇండియా వ్యాప్తంగా ఉన్న భాషలన్నింటిలో నీ స్టాంప్ పడాలి హోప్ఫుల్లీ టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ శాండల్వుడ్ ఆవుడ్ వుడ్ అన్నీ కాకుండా నీ ఓన్ వుడ్ ఎవ్రీథింగ్ టెక్స్ టైం ఎవ్రీంగ్ హ్యాపన్స్ ఇదే నీ గైడింగ్ లైట్ యా గాడ్ బ్లెస్ యూ చాలా బాగా అనిపించింది గౌరీ క్యాచింగ్ అప్ విత్ యూ అడగంగానే ఒప్పుకున్నందుకు యూ మచ్ మీరు మరీ టూ మచ్గా మాట్లాడుతున్నారు మీరు అడిగితే నేను ఒప్పుకున్నా చెప్పండి రియలీ ఐ ఫెల్ట్ సో గుడ్ లైక్ ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ క్యాచింగ్ అప్ విత్ మై ఓన్ సిస్టర్ లైక్ చాలా రోజుల తర్వాత వి జస్ట్ క్యాచింగ్ అన్న ఫీలింగ్ నాకు ఉంది సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ తప్పకుండా మనం ఒకటే ఏంటంటే గౌరీ పెద్ద స్టార్ అయిపోయాక కూడా ఇంకా పెద్ద స్టార్ అయ్యాక కూడా మన ఇంటర్వ్యూస్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి ఖచ్చితంగా మీరు అది అందరు నోట్ చేసుకునికారు అందరు వాట్ ఈస్ దిస్ అంటే దట్స్ వి ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ బికాస్ ఐ సా యూ సింగింగ్ ఐ సా యూ పార్టిసిపేటింగ్ రియాలిటీ షోస్ అండ్ ఆ తర్వాత కమ్ ఆల్ ది వే అండ్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ మెయిన్లీ అది ఇక్కడ సినిమా స్టార్ని కాదు మోర్ ఆఫ్ ఫైండింగ్ యువర్ ఓన్ హ్యాపీ హ్యాపీ వేర్ అది నేను అది అలవాటు చేసుకోవాలని అనుకున్నాను బికాస్ అన్ని కావాల్సి కావాలి అనుకున్న ప్రతిదీ మనకు లైఫ్లో దొరకదు ఎవరికైనా అంతే మీకైనా నాకైనా ఎవరికైనా మనం చాలా అనుకుంటాం అవును దాంట్లో కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు అవ్వని వాటితోని హౌ విల్ యూ మేక్ పీస్ అండ్ లైఫ్ ఎలా లీడ్ చేస్తా అనేది నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ యూ గౌరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ హార్ట్ ఫెల్డ్ క్యాండి కాన్వర్సేషన్